జనరల్గా ఒక ఇండస్ట్రీ నుంచి ఏదన్నా ఒక ఒక పెద్ద మేజర్ మార్పు చోటు చేసుకుంది అనుకోండి, అంటే ఇన్ సంబడీస్ లైఫ్ యూనో, దెన్ అదర్ పీపుల్ ట్రై టు ట్రోల్ దట్, అంటే ఇది నెగిటివ్గా ట్రోల్ చేయటం, ఎస్పెషల్లీ సోషల్ మీడియా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్జీవీ గారు ఇంకోరో కాదు, ఐమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ పబ్లిక్, నార్మల్ పబ్లిక్ ట్రోలింగ్ ఇన్ సోషల్ మీడియా. అది అసలు మీరు చూస్తారా, అది అసలు మీరు చూస్తారా, మీ చెవిన పెట్టుకుంటారా, అసలు పట్టించుకుంటారా లేదా? ఐమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ ట్రోల్స్. చదువుతాను, వస్తే నవ్వుతాను, లేదంటే ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఐ డోంట్ టేక్ ఇట్ టూ మచ్. ఓకే, ఎప్పుడు క్రికెట్ ని ఒక ఆల్టర్నేట్ ప్రొఫెషన్ గా మీరు? యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. Yes, I like it. నేను యాక్చువల్గా ఏమంటానంటే, సినిమాలు వర్కౌట్ అవ్వకపోతే ప్రాబబ్లీ ఐ విల్ బి అన్ఎంప్లాయిడ్ అనుకున్నాను. అన్ఎంప్లాయిడే, ఇంకా అన్ఎంప్లాయిడే, రోడ్ సైడ్ బతికే మంది అయిపోయిందిరా బాబు. బట్ వన్స్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్ కదండి, ఎందుకో ఇది బాగానే వర్కౌట్ అవుతుంది. ఓకే, మనకి ఇది వర్కౌట్ అవుతుంది, క్రికెట్ కూడా ఆడచ్చు. ఓకే అమ్మయ్యా, నేను నా ఎంబీఏ కాదు, నాకు సెటిల్ నా బ్యాకప్, క్రికెట్ నా బ్యాకప్. కానీ అక్కడ ఉన్నది 11 మంది ప్లేయర్, పర్లేదండి, ఇంకో 4-5 ఎక్స్ట్రా, పర్లేదండి, దేశం మొత్తం మీద పర్లేదండి. ఐపీఎల్ వస్తుందేమో, ఎవరు తెలుసు, ఏమో ఎవరు చెప్పలేం కదా. ఓకే, పాజిటివ్, నెవర్ నెవర్ ప్రాబ్లమ్. అయితే కార్పొరేట్ కప్స్ ఆడకుండా బతికేస్తానేమో, యూ నెవర్ నో వాట్స్ గోనా హ్యాపెన్. So I never had that fear. So, but cricket was like something, it was a revelation for me. I started thinking of becoming a cricketer. If not acting, okay fine, forget acting, get into cricket. నీ అదృష్టానికి కొద్ది CCL కూడా వచ్చింది కదా. I have to thank them. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంటర్నేషనల్ స్టేడియంస్లో మనం క్రికెట్ ఆడుతామని. అండ్ ఐమ్ ప్లేయింగ్, అండ్ ఐ ప్లేడ్ ఇన్ మన ఉప్పల్ స్టేడియంలో కానివ్వండి, ఐ ప్లేడ్ ఇన్ రాంచీ. ఐ వాజ్ రియలీ ఎగ్జైటెడ్. అంటే అంత పెద్ద గ్రౌండ్స్లో మన ఛాన్స్ ఎప్పుడైనా వస్తా కళ్ళ కూడా ఊహించగలండి. సో ఐ వాజ్ వెరీ గుడ్. నిజమే, ఒక నిజంగా మీరు క్రికెట్ స్టార్ అయ్యి ఉంటే కదా ఇండియాకి ఆడేవారు, వరల్డ్ కప్ ఆడేవారు, విరాట్ కోహ్లీ. అసలు ఏం వద్దులేదు, అసలు తక్కువ. యూ కెన్ డ్రీమ్ బిగ్, ఆల్వేస్ డ్రీమ్ బిగ్. ఏమన్నా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే, ఆల్వేస్ డ్రీమ్ బిగ్, ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ దట్ టు దట్ ఎక్స్టెంట్. ఇంకా మా అమ్మ అంటూ ఉంటుంది, అరే అంత ఎక్కువ పర్లేదమ్మా, కలే కదా పెద్ద కదా, అదైతే ఓకే, అవ్వకపోతే కూడా ఓకే. ఓకే, ఇప్పుడు మంచి మంచి రూమర్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇంతకు ముందు ఏంటంటే రెజీనాతో ఏదో అఫేర్ రిలేషన్షిప్ అలా అంటగట్టారు, కానీ పెళ్ళి అయిపోయిందట ఈ మధ్య, మొన్ననే చూసాను. ఐ హావ్ టూ కిడ్స్ ఆల్సో, ఐ డూయింగ్ రియలీ వెల్, వాళ్ళని చదివిపిస్తున్నాను. ఒక పాప వచ్చేసి 2nd క్లాస్లో ఉంది, పెద్ద అమ్మాయి వచ్చేసి 4th క్లాస్లో ఉంది. 24 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది, 23. ద కిడ్స్ వెరీ హ్యాపీలీ సెటిల్డ్ ఇన్ మై ఫ్యామిలీ, తను తను పని చేసుకుంటుంది, నేను నా పని చేసుకుంటున్నా. వెరీ నైస్. మొత్తానికి చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అంతే. మళ్ళీ ఐ బీన్ ఏంటి, ఐ బీన్ ఏమంటారు, హుక్డ్ అప్ విత్ రకుల్. తను ఫస్ట్ నా ఫోటో ఉంది అంటాను, ఏ నా ఫోటో నీకు తెలుసు కదా, నా పెళ్ళి, హౌ కెన్ యూ డూ దట్. తర్వాత ఐ బీన్ హుక్డ్ అప్ విత్ రాశికా. సో ఐ గాట్ యూస్ టు ఇట్, ఐ స్టార్ట్ లాఫింగ్. ఇదే ఇందా చెప్పే కదా ట్రోల్స్, ఇవన్నీ నాకు ఇవన్నీ చూసిన తర్వాత నవ్వు వచ్చేసి, అంటే నేను సింగిల్గా ఉండేటప్పుడు జనాలకు ఇష్టం లేదా. మరి ఏంటండి మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అరౌండ్ ఉన్నవాళ్ళు, రానా మీరు ఉన్నారు కదా కొంతమంది, రాము, మా దగ్గర లిస్ట్ ఉంది, దొరకట్లేదు కదండి. ఎంత మంచి ఒక అమ్మ, మంచి అమ్మాయి దొరకట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ వన్ నైస్ గర్ల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ టు సెటిల్ డౌన్ విత్ వన్ గర్ల్. ఒక పని చేయండి, మీరు
ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. స్వయంవరం మాత్రం చెప్పకండి, మా అమ్మ ఫస్ట్ వెంటనే కూర్చుంటుంది స్వయంవరం చెప్పి. స్వయంవరం కాదు, నేనేమంటున్నానంటే నాకు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఫలానా ఫలానా క్వాలిటీస్ ఉండాలి అని మీరు డిక్లేర్ చేసేసారు అనుకో, అది ఆర్యా తర్వాత అసలు ఆర్యా అని హీరో అవును వీడియో తీశాడు. అందుకని ఈ ప్లాట్ఫామ్ చేసుకొని మీరు నాకు ఇది 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 రిక్వైర్మెంట్, సో మీరు ఎప్పుడు నన్ను ఎవరితో లింక్ అప్ చేయాలి, ఎంజాయ్ చేయమని చెప్పి అవేం పెట్టుకోవద్దని మళ్ళీ మళ్ళీ ఇదే అంటారు ఎందుకు, వద్దు సరే ఎంజాయ్ చేయండి పండగ చేసుకోండి. ఈ మాట నిలబడదు, ఈ మాట నిలబడిపోదాం ఇద్దరు. ఓకే, సో మీరు నవీన్ చాలా బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాం, నరేష్ గారు అబ్బాయి, ఇద్దరు పోటీ పడేవారా వెయిట్ పెరగడంలో అప్పట్లో? ఎవరు ఎక్కువ ఉండేవారు? 132 మీద హీ బీట్ యూ. 134 134 135 I don't remember. అంతే, ఇద్దరు కలిసి కూర్చొని వెన్న బట్టరు చీజ్ పన్నీరు ఐస్ క్రీమ్. వాడు చీజ్ ఎక్కువ తినేవాడు, నేను అప్పట్లో నాకు చీజ్ మీద ఎక్కువ లేదు, ఇప్పుడు కొద్దిగా చీజ్ మీద ఉంది కానీ అప్పట్లో నాకు అసలు చీజ్ మీద లేదు. వాడు ఇద్దరు కలిసి బట్టర్ చికెన్ మసాలా రోటీ ఫ్రైడ్ రైస్ అవి తినేవాళ్ళం. ఇంకా అంటే వెన్ యూ బోత్ మీట్ ఇంకా ఫుడ్ టుగెదర్, ఇప్పుడు ఆటలు ఫుడ్, ఇప్పుడు కాదు క్రికెట్. యూజ్ మై క్రికెట్ కోచ్. కోచ్? హీ వాస్ ద వన్ హూ టాట్ మీ హౌ టు ప్లే క్రికెట్. నేను ఐ థాట్ ఒకవేళ నేను అక్కడ ఇండియా లెవెల్లో ఆడుంటే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ నవీన్ ఇక్కడ నేర్పించిన అందరూ మర్చిపోయి నవీన్ అండి. యాక్చువల్లీ ఐ డిడ్ దట్, నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదో ఆడుతూ ఉంటే నవీన్ వాస్ సిట్టింగ్ ఫార్ ఆఫ్ అండ్ యూ వాస్ సీయింగ్ అనమాట. సిక్స్ తర్వాత సిక్స్ పోతూ ఉంటే యూ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ మై స్టూడెంట్. వాడు ఫీలింగ్ ఏంటి మై స్టూడెంట్ అని. సో అక్కడ కోచ్ ఉన్నాడు, కోచ్ మ్యాచ్ గెలిచాం అటు వెళ్ళిన వెంటనే నవీన్ వచ్చాడు. నవీన్ వచ్చి వీడు లిఫ్టింగ్ మీ అప్ లైక్ వీడు, ఐ సా నవీన్ లైక్ వీడు వల్ల నేను క్రికెట్ ఆడింది, దిస్ ఇస్ దిస్ ద గై హూ టాట్ మీ హౌ టు ప్లే క్రికెట్ అని చెప్పి గెట్టి గెట్టి కలిస్తే అక్కడ మా కోచ్ నేను కదా ఆడన్నాడు. ఏంటి అందరు క్రెడిట్ ఏమో నవీన్ చూడడం. అదే ఆ కోచ్ కోపం వచ్చే తర్వాత మీకు ఇంకా. ఓకే, అయితే ఎవరిదైనా ఒక క్రికెటర్ది బయోపిక్ చేస్తే గ్యారంటీగా మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు దానికి కదా, మీకు క్రికెట్ వచ్చు కదా. క్రికెట్ వచ్చినంత ఈజీగా కాదు, క్రికెట్ వచ్చినంత మాత్రం బయోపిక్ సూట్ అవుతాను చెప్పి. ఎందుకు సూట్ అవ్వరు? ఐ థింక్ యూ షుడ్ ట్రై దట్. మన పర్సనాలిటీ సెట్ అవుతుంది, మన ప్రెసెంట్లీ క్రికెట్ ఆడడం అయితే తప్పించి యాక్ట్ చేయాలంటే కష్టం. నేను రానే సెట్ నుంచి ఏకోర్ బోల్డాలు ఏకోర్ బోల్డ్ వేసేదాలు. సీరియస్గా ఒక ప్లస్ పాయింట్ అండి, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఇంతమంది ఉంటే ఆయన పోలికలు మక్కికి మక్కికి మీకు వచ్చాయంటి? అసలు అంత పర్ఫెక్ట్గా చిజిల్ చేసినట్టు. ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ కదా. సీరియస్లీ ఐ డోంట్ థింక్ అది అందరూ అంటుంటారా, మీరు స్మైల్ చేస్తే చిరంజీవి గారిలా ఉంటారు, ప్రొఫైల్లో చిరంజీవిలా ఉంటారు అంటుంటారు కదా. యాక్చువల్లీ నాకు మెజారిటీ మెనీ ఆఫ్ మెజారిటీ ఆఫ్ దెమ్ చిరంజీవి గారు అంటారు, వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరు పోలీసులు కానీ ముగ్గురు పోలీసులు అనిపిస్తారు నాకు. ఓకే, కంబైన్ కంబైన్ యాక్చువల్లీ ఐ కెన్ కౌంట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూస్ ఐ లుక్ లైక్ మై మామ్. ఫైవ్ మెంబర్స్ ఎంతమంది మదర్ లాగా ఉంటారు అంటే ఇంకొకసారి చెప్పండి మీ అమ్మ. మా అమ్మకి చెప్తున్నా సార్, మా మమ్మీని తీసుకొచ్చి అమ్మ ఏం చెప్పారు తెలుసు అంటే మా మమ్మీని ఏడిపించాలి కదా, కష్టపడి కన్నదా అంటే ఏడిపించాలి. అలా కాదు, మై ఐ లవ్ టు టీస్ మై మమ్ అమ్మ ఏమన్నారు చూసావా ఇవాళ 500 ఎక్స్ట్రా ఇవ్వాలి. ఓ గాడ్, ఇప్పటికీ ఐ టేక్ మనీ ఫ్రమ్ మై మమ్ కూడా.
మా తమ్ముడు మటుకు 500 వస్తుంది, నాకు మటుకు 100 వస్తుంది. అంటే నేను మిస్యూజ్ చేస్తానని తెలుసు, అందుకని ఇవ్వద్దు. మోస్ట్ నాటియెస్ట్ మిస్చివస్ బాయ్ అని విన్నాను నేను చిన్నప్పుడు. మిస్చివస్ అంటే ఏ స్థాయి అంటే గోడలు దూకేయడం, పైనుంచి దూకేయడం, కాళ్ళు ఇరక్కొట్టేసుకోవడం. కాళ్ళు ఇరక్కొట్టుకోలేదు కానీ దూకడం అయితే బాగా చేశాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేయడం, రన్నింగ్ ఆల్ ద టైమ్, వెరీ హైపర్ ఎనర్జెటిక్ అనమాట. ఓకే, సో ఐ యూస్ టు రన్ ఆల్ ద టైమ్, ఐ యూస్ టు ప్లే. ఒక ప్లేస్ స్థిరంగా కూర్చోలేను, ఐ యూస్ టు గెట్ డైవర్టెడ్ వెరీ ఈజీలీ. చదువుకున్నప్పుడు చిన్న అలాంటి అలా ఉండేది నాకు. కుక్క పిల్ల ఎగ్జామ్ చూడండి, ఆ టైంలో అయిపోయాను. ఐ లైక్ వెరీ హార్డ్ ఫర్ మై మమ్ టు యాక్చువల్లీ హోల్డ్ మీ ఇన్ వన్ ప్లేస్. అరే తేజ్ వస్తున్నాడు రా, ఇంట్లో అన్ని సామాన్ సర్దేయండి అనేవారా? ఇంటి సామాన్ అంత కింద పడి అదేం లేదు. ఆయన అలా చేసేవాడు కాదు కానీ, బట్ ఐ యూస్ టు రన్ అరౌండ్. ఏమో తెలియని ఎనర్జీ ఉండేది, ఐ యూస్ టు రన్ అరౌండ్, అలా పరిగెత్తామండి. ఐ నీడ్ నేను ఐమ్ నైట్ వేకర్, ఐ డోంట్ స్లీప్. ఓకే, నాకు రేపు పొద్దున్న సోమ్యం ఉందా మీకు? ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ వర్క్ ద నెక్స్ట్ డే నాకు నిద్ర పట్టదు. ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో పాటు తిరుగుతాను, సినిమాలకు వెళ్తాను, విష్ టు రన్ అండ్ క్రికెట్ ఆడతాను, ఏదో చేయాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.